హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక, కానీ చాలామందికి ఒక చిన్న చిన్ని లోపాల వల్ల మన అందం అనేది కొంచెం తగ్గుతుంది. ఏంటి ఆ లోపాలు అనుకుంటున్నారా? ఫేస్ మీద పింపుల్స్ వచ్చినా, మన పంటి వరుస చక్కగా లేకపోయినా, మన హెయిర్ ఎక్కువగా ఒత్తుగా లేకపోయినా, ఇవన్నీ మన అందాన్ని కొంచెం తగ్గించి మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. మరి ఈ మూడింటికి సంబంధించి చక్కగా అందంగా ఉండాలి అంటే వీటి గురించి మనం డాక్టర్స్తో మాట్లాడదాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడేద్దాం. మరైనా సరే మనం ప్రాబ్లం ఫేస్ చేసేది మొటిమలతో. సో అలాంటి మొటిమలు ఎందుకు వస్తాయి, ఈ మొటిమలలో రకాలు ఏంటి, వీటి గురించి మొత్తం మనతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయనికి మనతో ఉన్నారు క్లినికల్ అండ్ ఎస్థెటిక్ డర్మటాలజిస్ట్ డాక్టర్ స్మిత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్మిత గారు. నమస్తే అండి. సో స్మిత గారు, మామూలుగా ప్రతి ఒక్కరూ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు. అంటే ఒక్క పింపుల్ వచ్చింది అంటే భయపడుతూ ఉంటారు. అసలు పింపుల్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి అనేది చెప్పండి. మొటిమలు అంటే యాక్నే వల్గారిస్ అండ్ పింపుల్స్ అని కూడా అంటాము. జనరల్లీ ఇది టీనేజర్స్లో మనం ఎక్కువగా చూస్తాము, అంటే 13-23 ఇయర్స్ లోపల పిల్లలలో, అండ్ కొంతమందిలో 30 ఇయర్స్ తర్వాత కూడా వస్తాయి. దాన్ని మనం అడల్ట్ యాక్నే అని అంటాము. కాజెస్ ఆఫ్ యాక్నే ఏంటంటే, టీనేజర్స్లలో ఎక్కువ ఆడవాళ్ళల్లో కానివ్వండి, మగవాళ్ళలో కానివ్వండి, ఆండ్రోజెన్స్ అనే హార్మోను ఎక్కువగా ఉత్పత్తి కావటం వల్ల మన చర్మంలో హెయిర్ ఫాలికల్ పక్కన సెబేషియస్ గ్రంథులు అని ఉంటాయి. దాంట్లో సీబమ్ అంటే ఆయిల్ సెక్రీషన్స్ గ్రాంట్స్ ఎక్కువగా ఉత్పత్తి కావటం వలన మనకి మొటిమలు అని వస్తుంటాయి. ఇంకొక రీజన్ ఏంటంటే జెనెటిక్స్, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి, లైక్ పేరెంట్స్కి, లైక్ ఆన్సిస్టర్స్కి ఎవరికైనా ఉన్న పిల్లలలో మన పింపుల్స్ రావటం అనేది కామన్గా వస్తూ ఉంటాయి. మామూలుగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఏదో పింపుల్స్ వస్తాయి అంటారు, అంటే అది దేని వల్ల వస్తాయి? డాండ్రఫ్ అంటేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అది ఏమవుతుందంటే, మనం కోమ్ చేసేటప్పుడు అదైతే పౌడరీ ఏదైతే ఉంటుందో మనకు ఫోర్ హెడ్ మీద బ్యాక్ సైడ్ పడుతూ ఉంటుంది. డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం జనరల్లీ ఫోర్ హెడ్ పైన మన బ్యాక్ సైడ్ మీద చూస్తాం. కానీ పింపుల్స్ ఎలా ఉంటాయంటే దురదతో ఉంటాయి, కానీ నార్మల్ పింపుల్స్ ఏమో పెయిన్తో కూడుకొని ఉంటాయి. సో అది డిఫరెన్సియేషన్ అనమాట. సో దీని ట్రీట్మెంట్ వేరేగా ఇస్తాము, డాండ్రఫ్ తోటి వచ్చే పింపుల్స్ ట్రీట్మెంట్ వేరేగా ఇస్తాము. సో యాక్చువల్గా అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోవాలో తెలీదు, ఒక పింపుల్ వచ్చిందంటే దాన్ని ప్రెస్ చేసి గిల్లి పెడతారు. సో ఇది నిజంగా మంచిది కాదు కదా? అస్సలకి కాదండి. మీకు పింపుల్ వచ్చినప్పుడు దాన్ని టచ్ చేయటం కానివ్వండి, స్క్వీజ్ చేయటం కానివ్వండి చేస్తే మీకు అక్కడ నల్ల మచ్చ అనేది పడిపోతుంది. మళ్ళీ దానిపైననే మళ్ళీ మీకు రిపీటెడ్గా పింపుల్స్ వస్తే స్కార్స్ అంటే గుంతలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే పింపుల్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా దాన్ని టచ్ చేయటం కానివ్వండి, పస్సు ఉంది కదా అని స్క్వీజ్ చేయటం కానివ్వండి ఎప్పుడూ చేయకూడదు. ఫేస్ మీద కాకుండా ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఫేస్ మీద కాకుండా రాదా, మనకి బ్యాక్ సైడ్ అంటే వీపు పైన, ఛాతి పైన, భుజాల మీద చాలా కామన్గా వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మనకు పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ దాకా రీజన్ ఏంటి? ఇప్పుడు ఫేస్ అంటే ఓకే, అక్కడంటే మనకి ఆయిల్ సెక్రీషన్స్ ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో ఛాతి మీద కానివ్వండి, మన భుజాల మీద కానివ్వండి, సెక్రీషన్స్ అవుతూ ఉంటాయి. అందుకనే జనరల్లీ మనకు ఆ ఏరియాలలో ఎక్కువగా పింపుల్స్ చూస్తుంటాం. అండ్ అక్కడ స్వెట్ కూడా ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ వల్ల కూడా ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ రాదా, ఫుడ్ చాలా ఇంపార్టెన్స్. అసలు జంక్ ఫుడ్ కానివ్యండి, ఆయిల్తో కూడుకున్న ఫుడ్స్ లైక్ మెగ్డీ కానివ్వండి, కేఎఫ్సి ఫ్రైస్ అలాంటివి తింటే మనకి పింపుల్స్ అనేటివి అగ్రివేట్ అవుతుంటాయి. అలానే చాక్లెట్స్ తిన్నా, మిల్క్తో కూడుకున్న పదార్థాలు అంటే స్వీట్స్ కానివ్వండి, పాలు కానివ్వండి, కర్డ్ కానివ్వండి ఎక్కువ తీసుకున్నా, పింపుల్స్ ఉన్న వాళ్ళు అవి తీసుకుంటే పింపుల్స్ అనేటివి ఎక్కువ ఇంకా అగ్రివేట్ అవుతుంది ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్తో కూడా మనకి పింపుల్స్ అనేటివి ఎక్కువ అగ్రివేట్ అవుతుంటాయి. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ లెవెల్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి మనకి పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇంకొకటి హార్మోనల్ లెవెల్స్ అంటే ఆడవారల్లో పీసీఓడి అని అంటాం, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, దానివల్ల కూడా పింపుల్స్ అనేటివి అగ్రివేట్ అవుతూ ఉంటాయి. సో అంటే మామూలుగా పీరియడ్ టైంలో వచ్చే పింపుల్స్ పీరియడ్ అయిపోయినాక వెళ్ళిపోతాయి అని కొందరు అంటూ ఉంటారు, బట్ ఏది కరెక్ట్? నిజంగానే వెళ్ళిపోతాయా, ఉంటాయా? ఉండవండి. కొంతమందికి ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఆ టైంలో ఓవ్యులేషన్ అయ్యి పీరియడ్స్ వచ్చే టైంలో కొంచెం హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. ఆ టైంలో ఒక 1 or 2 వచ్చేస్తాయి, దానంతలో ఫేడ్ ఆఫ్ అయిపోతాయి. లేకుంటే నైట్ ఒక క్రీమ్ అప్లై చేసుకుంటే ఫేడ్ అయిపోతుంటాయి. అది కామన్, కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి రావు. కానీ వచ్చినా కూడా దాంతో ఇబ్బంది ఏమి ఉండదు, 1 or 2 వస్తుంటాయి, దే విల్ గో ఆఫ్. ఎస్, మీరు అన్నట్లు ఏంటంటే ఆ వచ్చినప్పుడు టెన్షన్ ఆడవాళ్ళకి మామూలుగా ఉండదు, దాన్ని బట్టి అప్పుడే ప్రెస్ చేయడం, దాన్ని పంపించాలని చూసి ఇంకా పెద్దదవుతుంది. సో అంటే కరెక్ట్గా ఏ ఏజ్ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుందండి? ఈ మధ్యకాలంలో చూస్తే చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉన్నాయి.
చిన్నపిల్లలో వచ్చేది ఏంటంటే కొంచెము ఆయిల్ మధ్యలో జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతుంది. సో ఆయిల్ సిక్రీషన్స్ అనేటివి ఎక్కువ అయిపోతున్నాయి. మనం తినే ఫుడ్ ప్యాటర్న్స్ కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, వీటితో కూడా చిన్నపిల్లలలో కూడా 1 or 2 పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ టీనేజర్స్లోనైతే లైక్ 13 to 23 ఇయర్స్ లోపల వాళ్ళలో బాగా చూస్తాం మనం పింపుల్స్ని. ఇంకా 30 ఇయర్స్ తర్వాత కూడా ఈ మధ్యలో మనం అడల్ట్ యాక్నే అని కూడా చూస్తున్నాం. అది బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద హార్మోన్స్ వల్ల కానివ్వండి, స్ట్రెస్తో కానివ్వండి, ఎక్కువ 30 ఇయర్స్ ప్లస్ వాళ్ళ గుళ్ళల్లో కూడా మనము పింపుల్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్యలో. సో మామూలుగా ఇందాక మీరు అన్నారు ఫుడ్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, లేదంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి, హార్మోన్స్ వల్ల కానీ అనేసి, వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం కూడా ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే మామూలుగా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, నువ్వు నీళ్ళు ఎక్కువ తాగవు కదా అందుకే ఇలా అవుతుంది. లేదండి, అలా ఏముండదు. కాకపోతే మనం వాటర్ తాగి మన స్కిన్ హైడ్రేట్ ఉంచుకుంటే మంచిది అంతే తప్ప దాంతో పింపుల్స్ రా వస్తాయి అనేది అయితే అలా ఏమి ఉండదు. సో ఫైనల్గా అండి, ఇప్పుడు మామూలుగా ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే రాదా, ఫస్ట్ మేము యాక్నేని 4 గ్రేడ్స్గా డివైడ్ చేసుకుంటాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. అకార్డింగ్ టు దట్ మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. గ్రేడ్ 1 అంటే ఏంటిదంటే వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్. గ్రేడ్ 2 అంటే చాలామంది పేషెంట్స్ ఎలా వస్తారంటే కురుపులతోటి నొప్పితో వస్తారు, దాన్ని పాపులర్ యాక్నే అని అంటాం. అది దానికి సపరేట్ ఉంటుంది. కొంతమంది ఇన్ఫెక్టెడ్ తోటి వస్తారు, పస్ట్ తోటి వస్తారు, అది గ్రేడ్ 3 పస్టులార్ ఉంటాం. గ్రేడ్ 4 అంటే నాడ్యూల్స్ ఉంటాయి, బిగ్ బిగ్ గడ్డలతో వస్తారు, ఇంకా చాలా సివియర్ అనమాట. అలాంటి వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ 4 గ్రేడ్స్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది డివైడ్ చేసుకుంటాం. ఈ 4 ఏదైనా కానివ్వండి, ఫస్ట్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది ఫేస్ వాష్ రెగ్యులర్గా వాడాలి. ఫేస్ వాష్లో కూడా సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనేది వాడాలి యాక్నే ఉన్న వాళ్ళు. మాయిశ్చరైజర్ క్రీమ్ డైలీ అప్లై చేసుకోవాలి. సన్స్క్రీన్ ఎప్పుడైనా 20 మినిట్స్ బిఫోర్ బయటికి వెళ్లే ముందు అప్లై చేసుకొని వెళ్ళమని చెప్తాం మేము. పింపుల్స్ ఉన్న వారిలో ఏ గ్రేడ్ అయితే ఉందో అకార్డింగ్లీ మేము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కొమెడోనల్ ఎక్స్ట్రాక్షన్ అని చేస్తాం, చేసి క్రీమ్స్ ఇచ్చి పంపించేస్తాం. ఇప్పుడు ఫస్ట్ పాపులర్ యాక్నే అంటే నొప్పితో కూడుకున్న వాళ్ళకి నైట్ ఒక క్రీమ్, డే ఒక క్రీమ్ ఇచ్చేసి మెయింటైన్ చేసుకోమని చెప్తాం. కొంతమంది పల్స్ తోటి వస్తారు ఇన్ఫెక్టెడ్ వాళ్ళకి, వాళ్ళకి అప్పుడు మేము పల్స్ థెరపీ అని స్టార్ట్ చేస్తాం. యాంటీబయాటిక్ పల్స్ థెరపీ 3 డేస్ ఇన్ అ వీక్ ఇస్తాం, లైక్ అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి కూడా క్రీమ్స్ ఇస్తాం. ఇంకొకటి లాస్ట్ స్టేజ్, చాలా సివియర్ స్టేజ్ అనమాట, దాన్ని నాడ్యూల్స్ అంటాం. నాడ్యులోసిస్టిక్ యాక్నే అంటే గడ్డలతో వస్తారు వాళ్ళకి. ఏంటంటే వైటమిన్ ఏ డెరివేటివ్స్ అంటే రెటినాయిడ్స్ అనే టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే బ్లడ్ ఇవాల్యుయేషన్ చేస్తాము, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాక వాళ్ళ సివియారిటీని బట్టి డోసేజ్ అనేది అకార్డింగ్లీ మేము చూసుకుంటూ టేపరింగ్ డోసెస్తో ఇస్తూ ఉంటాం. ఇది కొంతమందిలో ఇవ్వలేము, లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి ఇవ్వలేము, ప్రెగ్నెన్సీలో ఇవ్వలేము, ఇలాంటి కొన్ని కండిషన్స్ వాళ్ళకి మేము ఈ టాబ్లెట్స్ని సజెస్ట్ చేయం. ప్లానింగ్ చేసుకునే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో కూడా మేము జనరల్లీ ఇవ్వము. సో ఫీడ్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వరు కదా? ఇవ్వం, డ్యూరేషన్ వాళ్ళకి మేము ఇవ్వం. అపార్ట్ ఫ్రమ్ దట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటే డెరివేటివ్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా ఆ టాబ్లెట్ స్టార్ట్ చేసేసి నైట్ డే క్రీమ్ నైట్కి క్రీమ్స్తో పాటు కంట్రోల్ చేసుకోమని చెప్తాం. ఇవే కాకుండా దీంతో పాటు పీల్స్ కానివ్వండి, కెమికల్ పీల్స్ అని చేస్తాము, లేజర్స్, ఇంట్రాలీజనల్ ఇంజెక్షన్స్ ఇలాంటివి అన్నీ కలిపి తీసుకుంటే మొటిమలు అనేటివి తగ్గుతుంటాయి. అలా అది మెయింటైన్ ఇవన్నీ చేసుకుంటూ మనం స్కిన్ని హైడ్రేట్ చేసుకొని హెల్దీ ఫుడ్ తింటే డెఫినెట్లీ మనకు పింపుల్స్ అనేటివి తగ్గుతాయి. సో ఇప్పుడు గ్రేడ్ 4 అని మీరు చెప్పారు కదా, అది చాలా అంటే అక్కడ దాకా రాకుండా వీళ్ళు ఏమన్నా స్టార్టింగ్లో ట్రీట్మెంట్ తీసుకొని ఉంటుందా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యా తీసుకోవచ్చండి. యా మనము ఫస్టే వస్తే మనకి తీసుకోవస్తుంది, కానీ జనరల్లీ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఏముందిలే, కొంతమంది హోమ్ రెమెడీస్ తీసుకుంటారు, కొంతమంది ఈ మధ్య కాలంలో టూత్పేస్ట్ పెడితే మనకి పింపుల్స్ పోతున్నాయి అని చెప్తారు, శనగపిండి పెడితే పోతే అంటారు, నిమ్మకాయ పెడితే పోతా అని అంటారు. సో ఇవన్నీ చేసుకున్నాక అంత సివియారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. అంతవరకు పేషెంట్స్ ఆగకుండా మన దగ్గరికి వస్తే ఎర్లీ స్టేజెస్లలోనే క్యూర్ చేసుకుంటే బెటర్. సో మీరు అన్నట్లు కొంతమందికి ఫేస్ మొత్తం అంటే గ్యాప్ లేకుండా కూడా ఉంటుంది, అంటే మనకి కొన్ని స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే మీ దగ్గరకు వస్తే బెటర్. కొంతమందికి ఏమవుతుంది రాదా, లైక్ ఎలా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, లైక్ టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి అప్పుడే ఆన్ అండ్ ఆఫ్లో టీనేజర్స్ అని 13 to 14లోనే
పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఏ కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తారు, ఏముందిలే అంటే ఈ ఏజ్ నుంచి ట్రీట్మెంట్ ఏం అవసరము, వద్దులే కొంచెం పెద్దగైనాక తీసుకుందాం అనేసరికి సివియారిటీ అనేది పెరిగిపోతుంది. సో బట్ ఇక్కడ దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది పెయిన్ఫుల్ ఉంటుందా ట్రీట్మెంట్? పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుంది, రైట్? కరెక్ట్గా చెప్పారు. సో డెఫినెట్లీ కొన్ని ట్రీట్మెంట్స్కి కొంచెం ఓపిక పట్టాలి, మీకు రిజల్ట్స్ అనేటివి ఆ తర్వాత మీరే బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. సో సిట్టింగ్స్ అంటే వాళ్ళకున్న దాన్ని బట్టి, వాళ్ళ సివియారిటీని బట్టి మేము చూసి, ఇప్పుడు పీల్స్ ఉన్నాయనుకోండి, కెమికల్ పీల్స్, 2 వీక్స్కి ఒక పేషెంట్ని రమ్మంటాం. కొంతమందికి 4 సెషన్స్ పట్టొచ్చు, కొంతమందికి 6 సెషన్స్ పట్టొచ్చు, డిపెండ్స్. ఇంకా అది పేషెంట్ని చూసిన తర్వాత వీల్ డిసైడ్ వాట్ టు డూ అనేది. సో ఫైనల్ గా మీదంతా చూసి ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడంలో ఉంటుందేమో. డెఫినెట్లీ. సో ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటారు ఆఫ్టర్ ట్రీట్మెంట్? ఆఫ్టర్ ట్రీట్మెంట్ లైక్ జంక్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. నేను చాక్లెట్స్ మొత్తం అవాయిడ్ చేయమని చెప్పను. వాళ్ళకు ఒక 10 పీసెస్ ఆఫ్ చాక్లెట్ తినే అలవాటు ఉంటే ఐ లాస్ట్ దెమ్ టు ఇట్ ఓన్లీ 2 పీసెస్. ఇప్పుడు కర్డ్ తీసుకున్నా కర్డ్ రూపంలో కాకుండా మజ్జిగ రూపంలో తీసుకోమనటం, అలా కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే డెఫినెట్లీ మనం స్కిన్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో అంటే మీరు ఇందాక అన్నారు ప్రెగ్నెంట్ టైంలో కానీ ఫీడ్ టైంలో కానీ తీసుకోకూడదు అంటారు. సో దాని తర్వాత అంటే ఎంత గ్యాప్ ఉండాలి ఫీడింగ్ ఇస్తూ ఉన్నారనుకోండి? ఫీడింగ్ అయిపోయినాక అట్లీస్ట్ 1-6 మంత్స్ ఆగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవటం బెటర్. 4-6 మంత్స్ తర్వాత తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. సో ప్రెగ్నెంట్ టైం అయితే కన్నా డెలివరీ అయిన తర్వాత మీరు చెప్పిన 4-6 మంత్స్ తర్వాత తీసుకోవాలి అంతే కదా? సో ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు ఏదన్నా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో మీ దగ్గరికి వస్తే అనేసి, కానీ మీరు అన్నట్టు ఏంటంటే చాలామంది ఈ ఇంటివి చిట్కాలు అని బాగా వాడతారు, ఫాలో అవుతూ ఉంటారనమాట. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యూయర్స్ అందరికీ స్కిన్ కేర్ గురించి కానీ ఈ మొటిమల గురించి కానీ మీరు ఏం చెప్తారు? మొటిమలు ఆన్ అండ్ ఆఫ్ అనేది కామన్, లైక్ పీరియడ్స్ వచ్చిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆడవారలలో అది కామన్, 1 or 2 వచ్చినప్పుడు యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్, అంటే వదిలేస్తే అవే వెళ్ళిపోతాయి. కానీ టీనేజర్స్లలో లైక్ 13-14 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి స్కిన్ అంతా రఫ్ అయిపోతుంది, ఆన్ అండ్ ఆఫ్ పింపుల్స్ అనేటివి వస్తుంటాయి, స్కూల్కి వెళ్ళినప్పుడు డస్ట్ పడుతుంటుంది. అలాంటి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి స్కిన్ కేర్ లైక్ ఫ్యూచర్లో వాళ్ళకి అవి స్కార్స్ కాకుండా పిగ్మెంటేషన్ కాకుండా ఈజీగా ఉంటుంది. అదే అంత అయిపోయి 18-19 వచ్చేప్పటికీ అన్ని స్కార్స్ పడిపోయి పిగ్మెంటేషన్ పడిపోయి వచ్చేస్తే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి ట్రీట్ చేయటానికి. సో ఎంత త్వరగా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే అంత త్వరగా వాళ్ళకు కూడా స్కిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో నిజంగా స్మిత గారు మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. కొంచెం ఏంటంటే కేర్లెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ని ఎవరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ పిజ్జాలు బర్గర్లు ఈ జనరేషన్ పిల్లలలో మరీ ఎక్కువైపోయింది. అది వీకెండ్ వచ్చిందంటే పిజ్జానా బర్గరా ఫ్రైసా, లైక్ మీ దగ్గరికి ఎక్కువ ఎలాంటి టైప్ వాళ్ళు వస్తారు అంటే ఇప్పుడు పింపుల్స్? అంటే మీకు టీనేజర్స్ అండి ఎక్కువ, 18-20, 22 ఏజ్ పిల్లలు బాగా వస్తారు మా దగ్గర, లైక్ కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు. లైక్ 10th వరకు వాళ్ళు స్కూలింగ్లో ఉంటారు, అంత ఇదోనే కేర్లెస్గా ఉంటారు. దెన్ వాళ్ళకి ఏంటంటే దే విల్ బి గోయింగ్ టు కాలేజ్ గ్రాడ్యుయేషన్కి, లైక్ ఆ టైంకి పోయే టైంకి ఏమైపోతుందంటే దే వాంట్ టు లుక్ బ్యూటిఫుల్. ఆ టైంలో నాకు పిగ్మెంటేషన్ అంత పోవాలి, నాకు యాక్నే పోవాలి, మళ్ళీ నాకు కాలేజ్లో వాళ్ళు టీస్ చేస్తారనో ర్యాగింగ్ చేస్తారనో, ఆ టైం ఆ ఏజ్ పిల్లలు బాగా వస్తుంటారు మా దగ్గరికి. సో నాకు తెలిసి హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఎక్కువ ఉంటుందేమో. అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ ఏమైపోతుందంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, సో స్ట్రెస్ తో కూడా పింపుల్స్ బాగా వచ్చేస్తుంటాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి స్మిత గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా సరే ఎర్లీ స్టేజ్లో వస్తే మన అందం మన చేతిలో ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఎవరైనా సరే అండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడికి ఒక్కసారి లా క్లినిక్ ఎస్థెటిక్స్కి రండి. ఒక్కసారి వచ్చిన తర్వాత మీరే ట్రీట్మెంట్ చూడండి. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.